हेलो गाइस, वेलकम टू माय चैनल अमिगो रिव्यूज। मस्त में रहने का एक्टर बाय जैकी शॉक और नैना गुप्ता, डायरेक्ट बाय विजय मौर्य। टूवर्स वन मिस रन टाइम तो प्राइम लो तेलुगु कोड स्ट्रीमिंग వచ్చింది। मूवी मूवी చూసాక నాకు అనిపిస్తుంది అంటే ఇది బిలో యావరేజ్ మూవీ, కొన్ని సిచువేషన్ లో కొన్ని సీన్ పరంగా చూస్తే పర్లేదు అనిపిస్తుంది అంతే। బేసిక్ స్టోరీ ఏందంటే, ఒంటరితనంతో తన లైఫ్ మీద చిరాకేసి షైగర్ షాప్ గారు చనిపోవాలనుకుంటారు బీచ్ లో। తర్వాత ఏం జరిగింది, అసలు తన లైఫ్ లో ఏం జరిగింది ఏంటని తెలుసుకోవాలంటే మాత్రం మూవీ చూసేయాలి। చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది। లెట్స్ గెట్ ఇన్ ది వీడియో। మూవీ ఫ్యామిలీ చూడొచ్చు అంటే వద్దు, అడల్ట్ కంటెంట్ అంత లేకపోయినా సరే బ్యాడ్ లాంగ్వేజ్ మాత్రం ఫుల్గా ఉంది తెలుగులో అయితే మాత్రం, అసలు అవాయిడ్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే। ప్లస్ పాయింట్స్, మూవీ డైరెక్టర్ అయితే మాత్రం చూపించిన విధానం అయితే చాలా బాగుంది। తను చెప్పాలనుకున్న పాయింట్ కానీ, ముంబై నగరంలో అంత పెద్ద రద్దీ నగరంలో ఒక పర్సన్ గురించి చూపించాలనుకోవడం కానీ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం। ఆ నేచర్ని కూడా ముంబైలో ఉన్న రద్దీని చాలా బాగా చూపించారు మూవీలో మాత్రం। మైనస్ పాయింట్స్, నాకైతే తీసుకున్న లైన్ అయితే చాలా బాగా అనిపించింది కానీ పాయింట్ని అయితే మాత్రం చూపించడం మాత్రం అంతేం బాగా స్పష్టంగా చూపించలేదు అనిపించింది నాకైతే మూవీలో। అన్నెసరీ సీన్స్ అయితే చాలా ఉన్నాయి మూవీలో, మళ్ళీ కొన్ని సీన్స్ వస్తాయి అసలు నెక్స్ట్ సీన్కి ఈ సీన్కి అసలు లింకే ఉండదు, కానీ ఎందుకో ర్యాండమ్ చేసినట్టు ఫీలింగ్ అయింది నాకైతే। దానివల్ల వచ్చే సీన్లో ఫ్లో మొత్తం సెకండ్ సీన్లో అసలు పోతుంది, అంత ఇంట్రెస్ట్ రావట్లేదు మూవీ చూసినప్పుడు। పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే జాకీ షార్ప్ గారు అయితే చాలా బాగా చేశారని చెప్పాలి। ఈ మధ్యాహ్న మూవీస్లో కూడా సరిగ్గా యాక్ట్ చేయట్లేదు, అయితే మాత్రం తన కంబ్యాక్ ఇచ్చాడు ఈ మూవీతో మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం। దాన్ని తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన అమాయకత్వంగా ఈ క్యారెక్టర్లో చూసిన కానీ స్మైల్ కానీ చాలా బాగా అనిపించింది నాకు మూవీలో। మళ్ళీ గుప్తా గారు, తన క్యారెక్టర్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ తను క్యారెక్టర్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది తను చేసిన విధానం కానీ మూవీలో। ఆయన మిగతా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి కూడా పర్లేదు తన పర్ఫామ్ వెళ్ళని చెప్పాలి। కొంచెం ఎమోషన్గా అక్కడక్కడ ట్రై చేశారు, కొన్ని చోట్ల వర్కౌట్ అయింది బాగానే, కొన్ని చోట్ల అంత అవ్వలేదు చెప్పాలి। కొన్ని సీన్స్ అయితే మాత్రం కొంచెం మెచ్యూర్గా హార్ట్ఫుల్గా అనిపించాయి నాకైతే మూవీలో। సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాళ్ళు డిజైన్ చెప్పాలి, బీజిఎం కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంది కొన్ని సీన్స్లలో, కొంచెం అట్టాగిట్ ఉన్నా సరే ఓవరాల్గా మూవీ నుంచి ఒకరు చెప్పాలని మాత్రం పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు మూవీని, ఇబ్బంది ఏం లేదు। ఈ మూవీ నేను రేటింగ్ 2.25/5। ఈ రివ్యూ నేను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రివ్యూస్, థ్యాంక్ యూ అండ్ జై హింద్।